రైతులు చేనేత కళాకారులకు చేయూతనివ్వాలన్న సంకల్పంతో న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2023 పోటీలు త్వరలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2023 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ జరిగే ఈ పోటీలకు ఆసక్తి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలోని మహిళలు ఏప్రిల్ 10వ తేదీ లోపు వారి పేర్లను 7337092567396443440404 ఫోన్లలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఆడిషన్స్ ఉంటాయని చెప్పారు. కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ మాట్లాడుతూ రైతులు చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించాలన్న ఉద్దేశంతో ఫండ్ రైజింగ్ కోసం న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా నాగమల్లేశ్వరి మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2023 పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. మిస్సెస్ వైజాగ్ టైటిల్ విన్ అయ్యాను. లాస్ట్ టైం ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగిందంటే అంటే మ్యామ్ అందరినీ ఎంకరేజ్ చేశారు, ఇది జెన్యున్ ప్రోగ్రామ్ అండి. అందరూ బయట బ్యూటీ పేరెంట్స్ ఉంటాయి, అందరూ భయపడుతూ ఉంటారు ఇక్కడ ఏమైనా జరుగుతుందేమో అంటే రాంగ్గా ఏమైనా బయట అలా ఉంటాయి యూమర్స్, బట్ ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి. జెన్యున్గా వెళ్తుంది ప్రోగ్రామ్. తప్పకుండా వైజాగ్ మహిళలు అందరూ పార్టిసిపేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఇప్పటి వరకు ప్రతి ఒక్క మెట్టు కూడా ఆవిడ పైకే ఎదగడం జరుగుతుంది తప్ప కిందకి రావడం అనేది లేదు. అదేవిధంగా మా న్యూ హోప్ ఫౌండేషన్ మిస్సెస్ మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర అనే కాన్సెప్ట్ అనేది అది కేవలం అందానికి మాత్రమే సంబంధించింది అయితే మాత్రం కాదు. ప్రతి ఒక్క స్త్రీ కూడా పెళ్ళయిందా పెళ్లి కాలేదా అనే విషయాన్ని మాత్రం కాన్సెప్ట్లో తీసుకోలేదు. ప్రతి ఒక్క స్త్రీ కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండిపోకుండా బయట సొసైటీలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలనే కోరికతోనే మేడం ఈ న్యూ హోప్ ఫౌండేషన్ తరఫున మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర 2022 ఎలా అయితే కేటాయించారో ఇప్పుడు 2023 కూడా చేయడం జరుగుతుంది. కిందటి ఏడాది జరిగిన 2022 మాత్రం చాలా చాలా బాగా హిట్ అయింది. ఇప్పుడు కూడాను అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్తుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు ఇలాంటి షోస్ ఇంకా ఎన్నెన్నో చేస్తూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ముందుకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చీరలో మన సాంప్రదాయాలు మన గౌరవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే మిస్సెస్ ఉత్తరాంధ్ర 2023 ఈ బ్రోచర్ని ఇవాళ లాంచ్ చేయడానికి విచ్చేసినటువంటి కన్స్యూమర్ రైట్స్కి సంబంధించినటువంటి నేషనల్ చైర్మన్ గారు రమేష్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి సురేష్ గారు, అదేవిధంగా ఏపీ మనకి ఏదైతే ఉత్తరాంధ్ర విన్నర్ 2022 మిస్సెస్ భాగ్య గారికి, అదేవిధంగా మిస్సెస్ సుమ గారు విశాఖపట్నం విన్నర్ లాస్ట్ ఇయర్. సో వీళ్ళందరి చేతుల మీదుగా ఇవాళ బ్రోచర్ లాంచ్ చేయడం అనేది నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ 7396444404 అండ్ 7337097256. ఈ నెంబర్స్కి మూడు జిల్లాలకి సంబంధించిన అమ్మాయిలు అదేవిధంగా శ్రీమతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మీడియా సోదరులు కానీ మిగతా మన సోదరులు కానీ అందరినీ పలకరించడం కారణం ఏంటంటే న్యూ హోప్ ఫౌండేషన్ వారు ఈరోజు నిర్వహిస్తున్న మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర కాంటెస్ట్కి బ్రోచర్ లాంచ్ గురించి వచ్చాము. కానీ వీళ్ళు మంచి కాన్సెప్ట్తో వచ్చారు, ఎందుకంటే ఇంతవరకు మనకి మిస్ అండ్ మిస్సెస్ ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఎక్కువగా అశ్లీలతకి లోనవుతున్నారు. ఈ యొక్క గుడ్ కాజ్తో వచ్చిన న్యూ హోప్ ఫౌండేషన్ వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వీళ్ళంతా కూడా రైతుల గురించి నెక్స్ట్ చేనేత కార్మికుల గురించి ఈ యొక్క పంటను యూటిలైజ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని అందరూ తెలుసుకొని అందరూ కూడా దీనికి చేయూతనివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఇక్కడ మిస్ అండ్ మిస్సెస్ అనేటప్పుడు ఎక్కడ అశ్లీలత కావకుండా వీళ్ళందరూ కూడా మన ఇండియన్ ట్రెడిషన్కి అదే కాకుండా మన తెలుగు ట్రెడిషన్ ముఖ్యంగా ఫాలో అవుతూ ఓన్లీ శారీ ఓన్లీ అని చెప్పేసి వీళ్ళ యొక్క కాన్సెప్ట్లో మెయిన్గా పెట్టుకున్నారు. దానివల్ల అశ్లీలతకు ఎక్కడ చోటు లేకుండా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ స్కిన్ అనే కాదండి, వాళ్ళ యొక్క టాలెంట్ కూడా గుర్తించి వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలంటే ఈ న్యూ హోప్ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడానికి ప్రారంభోత్సవం జరిగింది. దీనికి అందరూ ప్రతి ఒక్క సోదరు కూడా దీనికి మంచి సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు వారి యొక్క టాలెంట్ని
దీంట్లో చూపించుకొని అలాగే మన రైతులకు కానీ చేనేత కార్మికులకు కానీ ఈ యొక్క ఫండ్ని వాళ్ళకి యూటిలైజ్ చేసే విధంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.